22,000 కోట్లు వారి కేటాయించాలి, వారి అభివృద్ధి కేటాయించాలి. ఇంత చాలా చాలా సింపుల్గా సగటు మనిషికి అర్థం కావడానికి. కానీ అది కేటాయించకపోగా అది ఎలా మళ్ళించారంటానికి దాదాపు మన చాలా కాలం ఈ మధ్యన మనకి దళిత సంఘాలు చాలామంది పెద్దలు నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ 27 ఈ మనకి దళితులకు సంబంధించిన స్కీమ్స్ తీసేశారు, దాంట్లో ముఖ్యంగా ఈ విదేశీ విద్యా పథకం, చాలా పథకాలు భూమికి సంబంధించింది, భూమి కొనుక్కోవాలంటే ఇవన్నీ చెప్తా ఉంటే నాకు ఒకటే అనిపించింది. అని ఇందాక దీంట్లో ఇది స్మాల్ చిన్న పేపర్ ఉంటుంది, అంటే ఈ పేపర్ ప్రకారం ఈ 3 ఏళ్లలో 16,000 కోట్లు రావాల్సిన డబ్బులు కట్ చేశారు, కోత కోశారు ఎస్సీలకు సంబంధించి. అలాగే ఈ మూడేళ్లలో 4,000 కోట్లు ఎస్టీలకి రాకుండా చేశారు. అంటే దాదాపు ఈ 3 ఏళ్లలో ఇక్కడ నాకున్న లెక్కల ప్రకారం 20,000 కోట్లు ఇవ్వలేదు. కానీ దేనికి చాలాసార్లు విదేశ విద్యా మనకి పథకం, అంబేద్కర్ విదేశ విద్యా పథకం కింద విదేశాలకు వెళ్ళి సంవత్సరానికి 2 సంవత్సరాల క్రితం టీడీపీ టైంలో వెళ్ళిపోయిన విద్యార్థులకి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వచ్చినప్పటికి వాళ్ళకి ఫండ్స్ రావట్లా, అక్కడ వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లా, కొంతమంది అటు ఇటు కాకుండా అయిపోయి ఇట్లా చాలా దృష్టికి వచ్చింది, నా దృష్టికి చాలా వచ్చింది. ఏంటంటే మా దగ్గర నిధులు లేవు అని. ఇక్కడ ఉన్నది ఇక్కడేమో 20,000 కోట్లు వీళ్ళకి రావాల్సింది, మనకి రావాల్సింది. ఏపీ గవర్నమెంట్ వాళ్ళ పబ్లిసిటీ ఖర్చు 15,000 కోట్లు ఖర్చు పెట్టారు. అలాగే స్కూళ్ళకి గవర్నమెంట్ ఆఫీసులకి వైసీపీ పార్టీ రంగులు వేసినందుకు 4,500 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ తిరిగి అక్కడ తావాలి వాటిని మార్చినందుకు తిరిగి గవర్నమెంట్ కోర్టు తిట్టిన తర్వాత దానికి 2,000 కోట్లు మళ్ళీ ఖర్చు పెట్టారు మామూలుగా వేయడానికి. అంటే ఇక్కడ 2 లెక్కలను తీసుకుంటే 19,500 21,500 crores దుర్వినియోగం చేశారు. ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ని దెబ్బ కొట్టి 21,500 crores వేస్ట్ చేశారు. ఎవరు తినలే, కనీసం ఎవరికి పనికి అక్కడికి రాని డబ్బు అది. ఇదే 20,000 కోట్లు మీరు ఊహించుకోండి ఎంతమంది విదేశీ విద్యార్థులు ఆగిపోయేవాళ్ళు కదా, ఇంకెంత ఉన్న చదువులు చదువుకునేవాళ్ళు, ఇంకెంతమంది విద్యా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఇంకెంతమందికి భూమి కొని ఉండొచ్చు. ఇలా ప్రతీది ఇందాక పాల్ గారు చెప్పినట్టుగా అవుట్కమ్ బడ్జెట్ని మనం గట్టిగా పట్టుకుని ఏం మాట్లాడక్కర్లా. ప్రభుత్వం మీకు ఇచ్చిందే మనం సృష్టించక్కర్లా, మన కల్పన చేయక్కర్లా. వారు ఇచ్చిన బడ్జెట్నే చాలా విపులంగా చూసి చాలా ఎనలైటికల్గా ఒక టాస్క్ ఫోర్స్ లాంటిది ఖచ్చితంగా పెడుతుంది. నేను ఆ టాస్క్ ఫోర్సు దాంట్లో ఒక స్కీమ్ ఒక రూల్ లాగా పెట్టి రేపొద్దున మేము ప్రభుత్వంలోకి వచ్చినా మీరు ఖచ్చితంగా మమ్మల్ని అడగాలి, మీకు ఎందుకంటే వెన్ వీఆర్ గివింగ్ ట్రాన్స్పరెన్సీ మమ్మల్ని అడిగే మమ్మల్ని ప్రశ్నించే మమ్మల్ని నిలదీసే హక్కు మీకు ఇస్తే తప్ప యూ విల్ నెవర్ గెట్ ఎంపవర్డ్. అండ్ విల్ మేక్ ష్యూర్ జనసేన విల్ ఎంపవర్ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ. మేక్ ష్యూర్.